తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత వాసులకు ఆదేశాలు జారీ చేయగా రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. అది 48 గంటల్లో మరింత బలపడనుంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా శుక్రవారం నుండి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయి. అటు శనివారం నుంచి దక్షిణ కోస్తాలోని నెల్లూరు తదితర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో పని లేకుండా వరద సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా తెలిపారు. గూడూరు డివిజన్లోని అధికారులతో సరుకుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. వరద సరుకులను ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గూడూరు సబ్ కలెక్టర్ శ్రీ గిరీష. గూడూరులోని తన కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సరుకుల పంపిణీ 90% పూర్తయిందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ పరిశీలనతో సరుకులను అందిస్తామని వెల్లడించారు. సరుకులను పొందని వారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లకు ఫోన్ చేయాలని సూచించారు. గూడూరు డివిజన్లో వరద నష్టంపై సర్వే జరుగుతుందని అన్నారు. ఆధార్ నంబర్ తీసుకొని మొత్తం ఫ్యామిలీ ఆధార్ నంబర్ తీసుకొని ఇవ్వాలి అని మనము అన్ని తహసీల్దార్స్కి అన్ని సిఎస్డిటీస్కి అన్ని ఫేక్టరీ షాప్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. సో ఎవరైనా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయకుండా మీకు ఈ ఐటమ్స్ ఏముంది అది దొరకలేదంటే మీరు మీ మండలాలకు వెళ్ళి మండల ఆఫీసర్ తహసీల్దార్కి కంప్లైంట్ చేయండి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వ్యాపార సంస్థలకు నిర్మించిన ధనవంతుల జోలికి వెళ్లి ఆ తర్వాతే పేదవాళ్ల ఇళ్ల జోలికి రావాలని ఎమ్మెల్సీ విఠప్పు బాలసుబ్రహ్మణ్యం సూచించారు. కాలువ గట్లపై నిర్మించుకున్న పేదవాళ్ల ఇళ్లను తొలగించడం సరైన పద్ధతి కాదని అన్నారు. పేదల వల్ల సమస్య ఏర్పడినప్పుడే వారి ఇళ్లను తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. పేదలందరూ ఐక్యంగా సమస్యను ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. నెల్లూరు సెట్టిగుంట రోడ్లోని సిపిఎం కార్యాలయంలో వరద బాధితులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని వరద బాధితులకు దుప్పట్లను అందించారు. అనంతరం మాట్లాడిన ఆయన, ఆర్థికంగా బలమైన పార్టీ కాకపోయినప్పటికీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అటు కాలువగట్లపై నివాసముంటున్న పేదలను అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. ధనవంతుల జోలికి వెళ్లి ఆ తర్వాత పేదల ఇళ్ల తొలగింపును చేపట్టేందుకు రావాలని అధికారులకు సూచించారు. కాలువ గట్లపై ఇల్లు నిర్మించుకున్న వారి వల్ల నిజంగా సమస్య తలెత్తితే చర్యలు చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించరన్న ఆయన, అప్పుడు కూడా వారికి పరిహారం చూపే ఇల్లు తొలగించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, మూలం రమేష్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ పేదవాళ్ళు అందరూ బయటకు పోవాలని చెప్పి చెప్తున్నారు. అసలు నష్టాన్ని భరించిందే పేదవాళ్ళు, అసలు నష్టం వచ్చిందే పేదవాళ్ళకి. పేదవాళ్ళకి నష్టం వస్తే పేదవాళ్ళ వల్ల నష్టం వచ్చిందని చెప్పి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాలువల మీద ఉండే వాళ్ళని పంపించేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అందరికీ చెప్పండి, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ రకంగా ఈ కాలువ మీద మీరున్నారు, దీన్ని మేము తొలగించాలనుకుంటున్నామని చెప్పి ముందర మీరు అందరికీ తెలియజేయండి. నిజంగా అక్కడ నీళ్లు పోక అడ్డగించుకుంటున్నందువల్ల పరిస్థితి కష్టంగా కానీ ఉన్నట్టుగానైతే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాం. అప్పుడు కూడా పేదవాళ్ళకి ఏదో ఒక స్థలము ఏదో ఒక ఇల్లు కట్టించిన తర్వాత మాత్రమే పక్కకు పంపాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని పడగొట్టండి, అపార్ట్మెంట్లు పడగొట్టండి, షాపింగ్ కాంప్లెక్స్లు బాగా పడగొట్టండి, ఇంకా ఏమైనా ఉంటే ఎన్ని పడగొట్టండి, పడగొట్టి ఆ తర్వాత మా కడికి రండి. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కోసం కట్టుకున్న వాళ్ళు, మేము కూటి కోసం ఉండడం కోసంగా కట్టుకున్నాళ్ళు, మమ్మల్ని ఇద్దరిని సమానంగా చూడబాకండి. నెల్లూరు నగరంలో ఆక్రమణల తొలగింపులో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నగరంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఏకపక్షంగా జరుగుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. అఖిల పక్షాలను సంప్రదించకుండా అధికార తెలుగుదేశం పార్టీ ఏకపక్ష నిర్ణయాలతో పేదలను వీధులపాలు చేస్తుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల గృహాలను పడగొడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. నియంతృత్వ పోకడలు మానుకోవాలని హితవు పలికారు. ఈ వరద బాధిత సహాయ కార్యక్రమాల్లో వచ్చిన టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇవ్వాలా. ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో రోడ్లలోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చి వాళ్ళ వస్తువులు తడిచిపోయాయో అక్కడ వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించినటువంటి నష్టపరిహారం ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా ప్రకటిస్తే ఈ అధికారులు ఈ రకమైన వైఖరి ప్రకటించడం ఏదైతే ఉందో దాన్ని మేము ఒప్పుకోవడం లేదు. రేషన్ దుకాణాల్లో వరద సాయం కింద పేదలకు అందించే కందిపప్పు ఉండడం లేదని చెప్పారు. నాసిరకం కందిపప్పుతో పేదలు అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. 7 లక్షల రూపాయల గజమే స్థలాలు ఇవాళ పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాటిని ఎందుకు మీరు మాట్లాడరు? వాటిని ఎందుకు మీరు ఆక్రమణలు తొలగించరు? మేము చెప్తూ ఉన్నాం, ఆక్రమణలు తొలగించండి, కానీ ఎక్కడ అవసరమో చర్చించండి. మీ ఇష్టానుసారం చేయడానికి కందిపప్పు ఉడకాలంటే ఇవాళ 1.5 గంట సేపు పడుతుంది. ఈ నాసిరకం కందిపప్పు బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీగా ప్రజల పక్షాన నుండి మేము పోరాడతాం, ప్రజల పక్షాన నుండి మేము పోరాడతాం, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు నిజాన్ని చూసి భయపడినటువంటి మీలాంటి వాళ్ళు వరద సహాయ కార్యక్రమాల్లో అక్రమాలు జరిగితే నిలదీస్తామన్నారు. తాము ప్రభుత్వానికి మిత్రపక్షమైనా అక్రమాలను వెలికి తీయడంలో ముందుంటామని తేల్చి చెప్పారు. ఈ నెల్లూరు జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్ లో వరద సహాయక చర్యల్లో ప్రజల పక్షాన పోరాటానికి ఏ ఒక్కరి సిఫార్సు అవసరం లేదు. ఎవరు ఆపలేరు అని చెప్పేసి జిల్లాలో వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరంలో మన్సూర్ నగర్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నగరంలోని పినాకిని అతిథి గృహంలో బస చేశారు. అక్కడి నుంచి బయలుదేరి మన్సూర్ నగర్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. స్థానికులు జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలో 3వ రోజు పరామర్శయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరంలోని బావి చెట్టు సంఘం ప్రాంతంలో పర్యటించారు. సమీపంలో ఉన్న సుంకు చెంగన్న స్కూల్ విద్యార్థులను పలకరించి ముచ్చటించారు. నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శయాత్రలో భాగంగా మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రావి చెట్టు సంఘం ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడి వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహం వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది పలు సమస్యలు తెలుపగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సుంకు చెంగనశెట్టి స్కూల్ విద్యార్థులు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న జగన్ చూసి జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ పర్యటనలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. సక్సేనా
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.